హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా అస్సలు నిఖిల్ విన్ అవుతాడా, నిఖిల్కి ఫ్యాన్ బేస్ ఉందా అనేది ఒక్కసారి చూద్దాం. ఉంటే అసలు వాళ్ళు ఎవరు, పెయిడ్ బ్యాచా సీరియల్ బ్యాచా అనేది. ఎందుకు అంటే నిన్న జరిగిన వైల్డ్ కాల్ ఎంట్రీలో కూడా ఒక్కలు అంటే ఒక్కలు కూడా కత్తి ఎవరంటే నిఖిల్ పేరు చెప్పలేదు. వాళ్ళలో చాలామంది కూడా నిఖిల్ పార్టిసిపేట్ చేసిన కిరాక్ బాయ్స్ కిలాడీలే షోస్ నుంచే వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళే ఈయన పేరు చెప్పకపోతే ఎంతమంది ఈయన జపం చేస్తారు అంటే ఇలా ఉంటే ఎలా గెలుస్తాడు? ముఖ్యంగా ఈయనకున్న ఫ్యాన్ బేస్ ఏంటంటే సీరియల్ బ్యాచ్. యా సీరియల్ బ్యాచ్ కూడా తగ్గిపోతున్నారేమో అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే సోనియా వెళ్ళిపోయింది, అది పక్కన పెడితే ఈయన ఆట ఎక్కడ, ఎందులో చూపిస్తున్నాడు, ఎందుకు ఇదంతా అంటే సీరియల్ బ్యాచ్ ఎలాగో అలాగే ఉంటుంది. ఈయన ప్రేమిస్తారు అభిమానిస్తారు. ఇక పీఆర్ బ్యాచ్ కూడా ఈయనకు ఓట్లు వేస్తారు. వై? బికాజ్ పీఆర్ అంటే పెయిడ్ కాబట్టి అందులో తప్పు లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళది పెట్టుకోవచ్చు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ని సంపాదించుకునే శక్తి నిఖిల్కు ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే నిఖిల్ ఆట తీరు అలా ఉంది. అంతమంది నిన్న వస్తే ఒక్కలంటే కత్తి అంటే నిఖిల్ పేరు చెప్పలేదు, నబీల్ పేరే చెప్పారు. చివరికి ప్రేరణ పేరు కూడా చెప్పారు, అమ్మాయి పేరు కూడా, కానీ నిఖిల్ పేరు చెప్పలేదు. అంటే నిఖిల్ అలాంటి గేమ్ ఆడుతున్నాడు. సేఫ్ గేమ్ కావచ్చు, కన్నింగ్ గేమ్ కావచ్చు, ఇక ఏ గేమ్ అయినా కావచ్చు. సో నిఖిల్ గేమ్ అయితే చాలామందికి నచ్చట్లేదు, మెప్పించలేకపోతున్నాడు, కొత్త ఆడియన్స్ సంపాదించలేకపోతున్నాడు నా అభిప్రాయం, నా రివ్యూ. సో ఇలా ఉంటే నిఖిల్ ఖచ్చితంగా గెలవడం కష్టం. కానీ నిఖిల్కున్న ఫ్యాన్ బేస్ దృష్ట్యా మంచి టాప్లోనే ఉన్నాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే కూడా టాప్లో ఉన్నాడు నిఖిల్. సో మరి ముందు ముందు అలాగే టాప్లో ఉంటాడా, కొత్త వాళ్ళని సంపాదించుకుంటాడా, విన్ అవుతాడా లేదా అనేది నాకైతే డౌట్ ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.